నమస్తే, పొలిటికల్ వాయిస్కు స్వాగతం. ఒక భయంకరమైనటువంటి వాస్తవాన్ని, చేదు నిజాన్ని, కఠినమైనటువంటి వాస్తవాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈ సంఘటన జరిగింది మధ్యప్రదేశ్లో. ఈ మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి రాష్ట్రంలో 9700 మంది చిన్నారులు, అది కూడా హిందూ చిన్నారులు, మదర్సాలలో చదువుతున్నారు. ఇది తెలిసి జరిగినదా తెలియక జరిగినదా విషయం పక్కన పెడితే, మదర్సాలు అంటేనే దేశానికి వ్యతిరేకమైనటువంటి ఎటువంటి అక్కడ సబ్జెక్టు బోధిస్తారనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అట్లాంటి మదర్సాలలో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 9700 మంది హిందూ చిన్నారులు మదర్సాలలో చదువుతున్నారు. మదర్సాలలో ఎటువంటి సబ్జెక్టులు చెప్తారు అనేటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. కనీసమైనటువంటి ఈ దేశ జ్ఞానమే లేనటువంటి మదర్సాలు అసలు తీసేయాల్సిందనేటువంటిదే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ. పూర్తిస్థాయిగా ఇస్లామిక్ బోధన ఉంటుంది అక్కడ. భారతదేశం గురించి తీవ్రమైనటువంటి వ్యతిరేకత బోధించేటువంటివి మదర్సాలు. అట్లాంటి మదర్సాలలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో, మధ్యప్రదేశ్కు సంబంధించి నేషనల్ కమిషన్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చైర్పర్సన్ కనుంగు ప్రియాంక్ మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి అధికారులతో భేటీ అయ్యి 9700 మంది విద్యార్థులను రక్షించాలి, లేదంటే వాళ్ళ భవిష్యత్తు నాశనమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది, అందులోని వాళ్ళంతా హిందూ చిన్నారులు ఇస్లామిక్ బోధనలకు వెళ్తే పరిస్థితి ఏమిటి, కనీసమైనటువంటి వ్యవహారాలు, కనీసమైనటువంటి అవగాహన, కనీసమైనటువంటి సౌకర్యాలు లేనటువంటి, ఎటువంటి సర్టిఫికేట్ లేనటువంటి, భారత ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి, విద్యాబోధన జరిగేటువంటి, అది కూడా మదర్సాలలో, కేవలం ఇస్లామిక్ బోధనలు మాత్రమే చేసేటువంటి మదర్సాలలో 9700 మంది హిందూ చిన్నారులు, అది కూడా మధ్యప్రదేశ్లో చిక్కుకుపోయినటువంటి కఠినమైనటువంటి వాస్తవాన్ని మనం చూడాల్సి వస్తుంది. ఇది దీనికి సంబంధించినటువంటి వార్త. సెండ్ హిందూ చిల్డ్రన్ స్టడీయింగ్ ఇన్ మదర్సాస్ టు నార్మల్ స్కూల్స్. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అపీల్స్ టు ది మధ్యప్రదేశ్ గవర్నమెంట్. మోర్ దాన్ 9000 హిందూ చిల్డ్రన్స్ ఆర్ స్టడీయింగ్ ఇన్ మదర్సాస్ అక్రాస్ ది స్టేట్. ద బోర్డ్ అడ్వైజెస్ ముస్లిం చిల్డ్రన్ టు బి ఆల్సో సెంట్ ఫ్రమ్ ది అన్రిజిస్టర్డ్ మదర్సాస్ టు నార్మల్ స్కూల్. హిందూ పేరెంట్స్ ఇన్ ఏ హిందూ మెజారిటీ కంట్రీ సెండింగ్ ది చిల్డ్రన్ టు మదర్సాస్ ఫర్ ఎడ్యుకేషన్ ఈజ్ అటర్లీ షేమ్ఫుల్ ఫర్ హిందీస్ గవర్నమెంట్ అండ్ హిందూ ఆర్గనైజేషన్ షుడ్ ఆల్సో ఇన్వెస్టిగేట్ ఇఫ్ సచ్ ఏ థింగ్ హ్యాపెనింగ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ యాజ్ వెల్ అనేటువంటిది ఇక్కడ వచ్చినటువంటి విషయము. ప్రియాంక్ కనోంగో, ద చీఫ్ ఆఫ్ ది నేషనల్ కమిషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది చైల్డ్ రైట్స్, హ్యాస్ అపీల్ టు ది మధ్యప్రదేశ్ గవర్నమెంట్ టు సెండ్ హిందూ చిల్డ్రన్ స్టడింగ్ ఇన్ ఏ మదర్సాస్ టు రెగ్యులర్ స్కూల్స్. ఈ వాజ్ స్పీకింగ్ ఎట్ ద మీటింగ్ హెల్డ్ హియర్. ప్రియాంక కనోంగో స్టేటెడ్ యాజ్ మెనీ 9417 హిందూ చిల్డ్రన్ ఆర్ స్టడింగ్ ఇన్ 1755 రిజిస్టర్డ్ మదర్సాస్ ఇన్ మధ్యప్రదేశ్ అండ్ దీస్ ఇన్స్టిట్యూషన్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ మ్యాండేటెడ్ అండర్ ది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ముస్లిం చిల్డ్రన్ స్టడింగ్ అన్రిజిస్టర్డ్ మదర్సాస్ టు షుడ్ బి షిఫ్టెడ్ టు రెగ్యులర్ స్కూల్స్. ఐ రిక్వెస్టెడ్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ టు పుల్ ఆఫ్ హిందూ. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరగాలి. ఈ మదర్సాల్లో ఉండే వాళ్ళకు బీఈడీ డిగ్రీ లేదు, అసలు ఏ డిగ్రీ లేనటువంటి వాళ్ళందరూ కూడా మదర్సా స్కూల్ పెడతారు. డిమాండ్ టు సెండ్ ముస్లిం చిల్డ్రన్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ మదర్సాస్ టు రెగ్యులర్ స్కూల్స్. ఇవి ఇన్ ఏ మెజారిటీ హిందూ కంట్రీ ఇట్ ఈస్ షేమ్ఫుల్ ఫర్ హిందూస్ దట్ హిందూస్ పేరెంట్స్ సెండ్ దేర్ చిల్డ్రన్ టు. ఏ పరిస్థితులు వాళ్ళను మదర్సాలకు తమ పిల్లలని చదువుల కోసం పంపించాల్సి వచ్చింది, ఏ పరిస్థితులు వాళ్ళను పొరిగొల్పాయి అనేటువంటిది స్పష్టంగా విచారణ చేయాలి మధ్యప్రదేశ్ సర్కారు. పూర్తిస్థాయి విచారణ చేసి ఆ తల్లిదండ్రులు తమ ఇష్టానుసారమే ఆ మదర్సాలకు పంపారా, లేదా వాళ్ళ పేదరికము, వాళ్ళకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒత్తిళ్ళు ఏమైనా తీసుకువచ్చి వాళ్ళను మదర్సాలకు తీసుకువెళ్ళారా, ఆ మదర్సాలు అసలు అక్కడ ఎందుకు నిర్వహిస్తున్నారు, అసలు మదర్సాలకు మధ్యప్రదేశ్ గవర్నమెంట్లో ఎట్లా రిజిస్ట్రేషన్ ఇచ్చారు, ఎన్ని మదర్సాలకు ఇచ్చారు, మదర్సాలకు ఏ రూల్స్ ఉండాలి, ఏ రెగ్యులేషన్స్ ఉండాలి, అక్కడ ఎటువంటి విద్యాబోధన జరగాలి, ఇవన్నిటికీ కూడా దేశవ్యాప్తంగా ఒక చట్టం రాకపోతే, అంటే మన కంటితో మన వేలుతో మన కంటినే పొడిచేటువంటి పరిస్థితులు దేశంలో తలెత్తుతున్నాయి, ఉత్పన్నమవుతున్నాయి అనడానికి ఇదొక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. అందులో వరుసగా 20 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్లో ఈ సంఘటన జరగడం మరింత శోచనీయం, మరింత విడ్డూరం అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోదలుచుకోవాలి.
దేశవ్యాప్తంగా ఇప్పటికే అస్సాం ముఖ్యమంత్రి అనైతికంగా పెట్టినటువంటి మదర్సాలను కూలగొట్టేశారు పూర్తిగా. ఎక్కడ కూడా మదర్సాలకు ఎంటర్టైన్ చేయట్లేదు. కానీ ఈ మదర్సాల వల్ల జరిగేటువంటి ప్రమాదం ఏంటి, అక్కడ ఏ అంశాలు బోధిస్తారు, ఏ పాఠ్యాంశాలు ఉంటాయి, ఏం బోధిస్తారు, ఏం చెప్తారనేటువంటి ఎవరికైనా తెలుసా? ఏ గవర్నమెంట్కైనా, ఏ విద్యాశాఖకైనా, ఏ మదర్సాల్లో ఎట్లాంటి బోధన చేస్తారు, బోధన చేయకుండా ఎట్లాంటి ఆపుకోగలుగుతారనేటువంటి విషయాన్ని చెప్పాలి. ఇంకా సిగ్గు చేయటంటే, మన దేశంలో రిజిస్టర్డ్ ఎక్కడైతే పాఠశాలలు గొప్పవని చెప్పుకునేటువంటి అనేకమైనటువంటి పాఠశాలల్లో ఇప్పటికీ యథేచ్ఛగా సంబంధం లేకుండా పాఠశాల విద్యాశాఖ విధానంలో లేనటువంటి బైబిల్ని బోధించడము మనం హైదరాబాద్లో తెలంగాణలో కూడా చూస్తుంటాం. ఆ సబ్జెక్టు ఉండదు కానీ వాళ్ళు బోధిస్తుంటారు. మాకెందుకురా నాయన ఈ లొల్లి అంటే లేదు లేదు అని బోధిస్తుంటారు. దరిద్రం ఏంటంటే ఆ తల్లిదండ్రులు కూడా అక్కడికే పంపిస్తుంటారు. అరే ఆ పాఠశాలల్లో సబ్జెక్టుకు సంబంధం లేని, విద్యాశాఖ ఇవ్వనటువంటి లేదంటే విద్యాశాఖ విధించినటువంటి నిబంధనలకు లోబడి కాకుండా పనికి రానటువంటి ఒక బైబిల్ని బోధిస్తుంటారు అక్కడ. అంటే విద్యార్థులకు అవసరం లేనటువంటిది అది. అయినా సరే ఆ స్కూళ్ళకే పంపించేటువంటి తల్లిదండ్రులు ఏదో అక్కడికి పోయి మా పిల్లలంతా ఏదో ఎలగబెడతారు, తర్వాత సంపాదిస్తారు, వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఇది ఇట్లాంటి అజ్ఞానమైనటువంటి భావజాలంతో తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులకు కూడా మనం ఒకసారి కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి. అక్కడికి వెళ్ళిన తర్వాత చేసేటువంటి ప్రేయర్లన్నీ కూడా పేర్లకేమో చాలా గొప్ప పేర్లు పెడతారు. ఆ సెంటు, ఈ సెంటు, సెంటు, సెంట్ అని పెట్టేసి ఆ సెంటు స్కూళ్ళకు పంపించేస్తే అక్కడ పోయినాక చేసేటువంటి ప్రేయర్లు అసలు అవసరం లేనటువంటివి. విద్యాశాఖ నిబంధనలకు నీళ్లు చల్లినటువంటివి రాష్ట్రంలో విద్యాశాఖ. ఇవి కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు. మదర్సాలు, ఈ సెంటు స్కూళ్ళు అన్నీ కూడా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే నడుస్తున్నాయి. బుద్ధి లేనటువంటి హిందూ తల్లిదండ్రులు పైసలు ఇచ్చి మరి అక్కడ పంపించి బైబిళ్ళు పనికిరాని ఒక సూత్రాలన్నీ నేర్చుకోమని పంపిస్తుంటారు. మళ్ళీ ఆ సెయింట్ స్కూళ్ళల్లో 90% హిందూ పిల్లలే ఉంటారు. ఈ మదర్సాలకు పంపిస్తున్నారు. దేశం ఎక్కడ పోతుంది, ఏమైపోతుంది, ఎక్కడాగమైపోతుంది, దేశంలో విద్యా విధానం ఎంత దారుణంగా నాశనం అయిపోతున్నది, అధపాతాలకి నెట్టబడుతున్నది అనేటువంటి విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలి. మన పిల్లలు ఎక్కడ పోతున్నారు, సమాజం ఒకసారి ఆలోచించాలి. హిందూ సేవా సంఘాలు, హిందూ సంఘటనకు సంబంధించినటువంటి సంఘాలు ఒకసారి ఆలోచించాలి. ఈ పాఠశాలల్లో కూడా అనవసరంగా సబ్జెక్టుకు సంబంధం లేని, ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధం లేని, గవర్నమెంట్కు సంబంధం, గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధం లేనటువంటి ఈ బైబిళ్ళు, ఈ మిగిలినటువంటి నేర్పించాల్సినటువంటి కర్మ ఎందుకు వచ్చింది? ఆ పాఠశాలలకు మన పిల్లలను పంపించాల్సినటువంటి భావదారిద్ర్యం మనకి ఎందుకు పట్టింది? ఒకసారి ఆలోచించాల్సినటువంటి తరుణం ఇది. ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాల్సినటువంటి సందర్భం ఇది. ఇప్పటికే ఈ ఏది పసల కొట్టంలో ఉండేటువంటి అనేకమైనటువంటి పాఠశాలకు పంపించి రుద్ది 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 ఆ పిల్లలకి ఏం నేర్పిస్తున్నామో తెలియకుండా, ఓ తెలుగు పద్యం రాదు, ఒక పాట రాదు, తల్లిదండ్రులను గౌరవించలేరు, సమాజం మీద అవగాహన లేనటువంటి పనికిరాని చదువులు చదువుతుంటే ఇంకా జుగుప్సాకరమైనటువంటి, బాధాకరమైనటువంటి, శోచనీయమైనటువంటి, భయంకరమైనటువంటి నిజాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి ఈ పాఠశాలల్లో, అవి పాఠశాలలు ఉంటామా మదర్సాలను, వెళ్ళడం అనేటువంటిది ఉచితమా అనుచితమా, అందులో హిందూ పిల్లలు వెళ్ళడం అనేటువంటిది ఒక్కసారి ఆలోచించాలి. ఎంత పేదరికం ఉన్నా సరే ఇట్లాంటి జరగాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి పిల్లలు ఎక్కడ పోతున్నారనేటువంటిది ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పుడు అక్కడికి పోకుండా మదర్సాలకు మాత్రమే ఎందుకు పోతున్నారు, హిందూ పిల్లలు ఎందుకు పోతున్నారు? ఈ మధ్యప్రదేశ్లోనే జరుగుతుందా, దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో జరుగుతుందా, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా బలవంతంగా భయపెట్టి బుదగరించి బుజ్జగించి ప్రేమించి లాలించి ఏమైనా మదర్సాలకు ఇతర పాఠశాలలకు ఏమైనా తీసుకెళ్లేటువంటి పరిస్థితులు జరుగుతున్నాయా? ఒకసారి ఆలోచించాల్సినటువంటి తరుణమాసనమైంది. తల్లిదండ్రులుగా మనందరి బాధ్యత, సమాజంలో ఉన్నటువంటి మనమందరము కూడా, ముఖ్యంగా హిందూ సంఘాలుగా చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి మన చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలు ఏ పాఠశాలలకు పోతున్నారు, ఏం నేర్చుకుంటున్నారు, ఏం తాగుతున్నారు, ఏం తింటున్నారు అనేటువంటి తెలుసుకోకపోతే బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు నాశనం అవుతారు. భారతదేశ భవిష్యత్తుకు వాళ్ళందరూ కూడా కొరకరాని కొయ్యలుగా మారుతారనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఇది మధ్యప్రదేశ్లో బయటపడినటువంటి ఇది పెద్ద స్కామ్ అందామా, ఇంకేమైనా అందామా, లేదంటే బలమైనటువంటి దేశ వ్యతిరేక కుట్ర అందామా, ఏమనేటువంటిది ప్రజలు నిర్ణయించాలి. కానీ
ఇంకో ఇట్లాంటి భావదారిద్ర్యం ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా మొదట సంఘాలు కానీ వీళ్ళ కోసం పనిచేసేటువంటి అనేకమైనటువంటి ఆర్గనైజేషన్లు ముందుగా తల్లిదండ్రులను ఆ పాఠశాలలకు పంపకుండా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉన్నది. లేదంటే ఆ పాఠశాలల్లో పనికిరాని సబ్జెక్టులు బోధిస్తే ఏది ప్రభుత్వ విద్యా విధానానికి కాకుండా తదనుగుణంగా కాకుండా వేరే ఏ సబ్జెక్ట్ అయినా బోధిస్తే ఇది మాకు అక్కర్లేదు, ఓ ఈ ప్రేయర్ మాకు అక్కర్లేదు, ఈ సబ్జెక్ట్ మాకు అక్కర్లేదు, మీరు నేర్చుకోవాల్సినటువంటి దరిద్రం మాకు లేదు అని మనం ఫీజు కడుతున్నాము, మనం చదువు చెప్పించుకుంటున్నాము, వాడు చెప్పినటువంటి మాట మనమెందుకు వినాలే? తల్లిదండ్రుల్లో సిగ్గు రావాల్సినటువంటి అవసరం లేదా? ఈ మాట ఉపయోగించుకున్నందుకు బాధగా ఉంది, కానీ తల్లిదండ్రులు సిగ్గుపడాల్సినటువంటి సమయం ఇది అనేటువంటిది ఒక్కసారి ఆలోచిద్దాము. ఈ దేశంలో బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు బాగుపడాలంటే ధర్మానికి సంబంధించినటువంటి మాత్రమే చదివేటువంటి విధంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. మనుషులను కలుషితం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి సంఘ విద్రోహ శక్తుల ఎత్తుగడలను ఇప్పటికైనా పసిగట్టాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటిదే ఈ వీడియో ద్వారా నేను చేస్తున్నటువంటి నివేదన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్.